అంతరిక్షంలోకి తొలిసారి పౌరుణ్ణి పంపే సాహసం చేసింది చైనా. చంద్రుడిపైకి మనుషులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా ఈ యాత్ర జరుగుతోంది. మంగళవారం ఉదయం చైనా తన సొంత అంతరిక్ష కేంద్రానికి మూడో విడతగా ముగ్గురు వ్యోమగాములను పంపింది. వారిలో ఇద్దరు వ్యోమగాములు జింగ్ హైపెంగ్ జుయాంగ్జు, పౌర వ్యోమగామి గుయ్ హైచావో 5 నెలల వరకు అక్కడ ఉండనున్నారు. వీరిని తీసుకెళ్లిన షాన్జావో 16 వ్యోమ నౌకను ఇన్నర్ మంగోలియాలోని యూకాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం వద్ద ప్రయోగించారు. వారిని అంతరిక్ష నౌకలోకి పంపే క్రమంలో భారీ ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. పెద్ద ఎత్తున జనం వారికి శుభాకాంక్షలు తెలుపుతూ దారి పొడవునా పుష్పగుచ్చాలతో ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇప్పటివరకు చైనా అంతరిక్షంలోకి వెళ్లిన వారంతా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన వ్యోమగాములే. గుయ్ తొలి పౌర వ్యోమగాము. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కు ప్రణాళిక అయిన స్పేస్ స్ట్రీమ్ ను మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ఈ యాత్ర జరుగుతోంది. ఇప్పటికే సైనిక అంతరిక్ష కార్యక్రమాల్లో డ్రాగన్ బిలియన్ల కొద్దీ డాలర్లను పెట్టుబడి పెట్టింది. భవిష్యత్తులో చంద్రుడిపైకి మనుషులను తరలించడమే దీని లక్ష్యం. ఇందుకోసం మానవరహిత చంద్రయాత్ర 2029ని నిర్దేశించుకుంది. దీనికి తోడు చైనా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రానికి సంబంధించిన తుది మాడ్యూల్ హెవెన్లీ ప్యాలెస్ ను గత ఏడాది విజయవంతంగా కోర్ వద్దకు చేర్చారు. ఈ స్పేస్ స్టేషన్ లో ఎర్త్ ఆర్బిట్ లో 400 నుంచి 450 కిలోమీటర్ల మధ్య 10 ఏళ్ల పాటు పనిచేయనుంది.